దేశవ్యాప్తంగా నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థకు ఎంతో గుర్తింపు ఉంది. సేవాభావంతో అంచలంచలుగా నలుదిశలా రెడ్ క్రాస్ సేవలను విస్తరింపజేశారు. సంస్థ ఏర్పడ్డప్పటి నుంచి నేటి వరకు ఎంతో మంది సేవామూర్తులు సేవాభావం గలవారు సభ్యులుగా ఉంటూ పాలకవర్గం ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ అభివృద్ధికి దోహదపడ్డారు. మానవతామూర్తులు ఎందరో చేసిన దానాలు, గుప్త దానాలతో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న బ్లడ్ బ్యాంక్, మానసిక వికలాంగుల కేంద్రం, క్యాన్సర్ ఆసుపత్రితో పాటు పల్లిపాడు గాంధీ ఆశ్రమం వంటి అనేక కేంద్రాలను అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తున్నారు. గత పాలకవర్గంలో పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కరోనా సమయంలో రెడ్ క్రాస్ చేసిన సేవలు ఎనలేనివని చంద్రశేఖర రెడ్డి పాలకవర్గం ఇటీవలే పూర్తయింది. దాంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. మరోసారి ఆయనతో పాటు 14 మంది ప్యానెల్ సభ్యులు ఎన్నికల బరిలో నిలిచారు. ఆదివారం 2వ తేదీ ఉదయం 8 నుంచి నూతన పాలకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనేక మంది ఔత్సాహికులు ఉత్సాహం చూపారు. 2 ప్యానెల్స్ మాత్రమే బరిలో నిలిచాయి. ముందుగా ఓ ప్యానెల్లో 18 మంది సభ్యులకు అవకాశం కల్పిస్తూ వారికి గుర్తులు కూడా కేటాయించారు. అయితే కొందరు కోర్టుకు వెళ్లడంతో 18 మంది సభ్యులను కాస్త 15 మందికి కుదించి ఎన్నికలకు వెళ్లాలని కోర్టు తీర్పు రావడంతో మొత్తం 34 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొందరు కొత్త వ్యక్తులు పాలకవర్గంలో పాగా వేయాలని రంగంలోకి దిగడం, విపరీతమైన ప్రచార ఆర్భాటాలతో ఈ ఎన్నికలను సాధారణ ఎన్నికలను తలపించేలా ప్రచారం చేస్తున్నారు. ఎంతో ప్రతిష్ట ఉన్న నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థలో ఇప్పటి వరకు సేవాభావంతో ఉన్నవారు సొంత నిధులను సైతం లెక్క చేయకుండా ఖర్చు చేయగలిగేవారు. అవసరమైతే విరాళాలు సేకరించేవారు మాత్రమే కమిటీలో ఉండేవారు. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో పోటీ చేసే 34 మందిలో 50% మంది వివిధ వృత్తులు, వ్యాపారాలు చేసేవారు జరబడి రెడ్ క్రాస్ కు రక్తపు మరకలు అంటించేందుకు సిద్ధమయ్యారన్న విమర్శలు వస్తున్నాయి. అలాంటి వారిని ఇప్పటికీ జీవితకాల సభ్యత్వం ఉన్నవారు గుర్తించి వారి ఓటమికి తమ ఓటుతో సరైన సమాధానం చెప్పాలని భావిస్తున్నట్లు గత 2-3 రోజులుగా వినస్తోంది. చూద్దాం, రెడ్ క్రాస్ ఓటర్లు ఎవరిని ఎంచుకుంటారో, ఎవరిని తిరస్కరిస్తారో. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బవసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయ్ గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.